అందరూ ఫ్యాన్ గుర్తుపోవట్లేండి కా, జగనన్న పార్టీకి మద్దతు ఇవ్వండి. నా ఫ్యాన్ గుర్తుపోట్లేండి. చంద్రబాబు ఓడించండి. మంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నీ నన్నే చేయమంటే ఎట్లా, చివరకు వంట కూడా నన్నే చేయమనేటట్టుగా ఉన్నారు. అయినా అందుకోసమనే నేను అన్నా క్యాంటీన్లను కూడా పెడుతున్నా, మీకు వంట కూడా చేసే బాధ్యత బాధ కూడా ఉండదు అని. ఆయన ప్రజలకు అన్నీ చేసినట్టుగా ఒక భ్రమల్లో బ్రతుకుతున్నాడు, లేకపోతే ప్రజల్ని ఆ రకంగా మోసగిస్తున్నాడు, ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. పీచు మిఠాయిలు అమ్మేవాడికి చంద్రబాబుకు పెద్ద తేడా లేదు. సోకెక్కువ సరుకు తక్కువ పీచు మిఠాయిలో, అట్లాగే చంద్రబాబు మాటలకు సోకు చాలా ఎక్కువ, ఆచరణ పూర్తిగా తక్కువ. ఎక్కడికి వెళ్ళినా ఈ పట్టణాన్ని నేను సుందర నగరంగా మార్చేయబోతున్నా. ఈ నగరాన్ని మిగతా అన్ని ప్రదేశాల కంటే ఆదర్శవంతంగా తీరుస్తా, ఈ ఊరంటే నాకు ప్రాణం అని ఏ ఊరికి పోతే ఆ రకమైనటువంటి మాటలు. మీ నేను చెప్పినటువంటి అన్ని హామీలు నెరవేర్చేసిన, అసలు చెప్పనటువంటివి కూడా తీర్చేసిన అని ఇప్పటికి 600 ఎన్నికల హామీలు చేసి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ప్రజలందరూ కూడా చీ అని ఉమ్మేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన నేను మీకు అన్నీ చేసేసినాను కదా అనని మాయలోడు ఎట్లా బుడబుడక్కలు వాయించి చెప్తాడో, చంద్రబాబు గారు కూడా అలా అవతలోళ్లకు మాటలు వినపడకుండా ఈ శబ్దం చేస్తూ ఆయన అనేస్తూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా, మీకన్నీ చేసేసినా మీకన్నీ తీర్చేసినా అనని. కానీ వినపడతా ఉంది జనానికి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావని, నువ్వు మోసం చేస్తున్నావని, నువ్వు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్నీ నెరవేర్చేశానని అబద్ధాలు చెప్తున్నావని చంద్రబాబు గారు అందరికీ అర్థమైపోయింది. మీరు ఇంకా ప్రజలను వంచలేరు. గోబెల్స్ కంటే అబద్ధాలు చెప్పగలరు, గోబెల్స్ కంటే కూడా ఎక్కువగా నమ్మించగలిగినారు కూడా. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ చెప్పనన్ని అబద్ధాలు కూడా చెప్పగలిగినారు, ఎవరూ చేయనన్నటువంటి రోజులు మోసాలు చేయగలిగినారు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఒక అంతము ఉంటుంది. ఇప్పుడు మీ అబద్ధాలకు సాచ్యురేషన్ పాయింట్ వచ్చింది, ఇంకా ఈ అబద్ధాలను నమ్మేటువంటి పరిస్థితులలో ఎవ్వరూ లేరు. మీరు ప్రజలకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు, ఒక్క ప్రమాణం కూడా తీర్చలేకపోయినారు, ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. మీ రాష్ట్రంలో, మీరు పరిపాలించేటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి మాత్రమే, హద్దులు లేకుండా. మీరు జనం ఇతను అవినీతి చేస్తాడు అని అనుకున్న దానికంటే 100,000 రెట్లు అవినీతి చేయగలుగుతున్నారు. ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని మించినటువంటి వాడు లేనే లేడు అనని మొత్తం అందరి చేత నిరూపించుకోగలిగినటువంటి స్థాయికి మీరు వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎవరు కూడా ఇక భరించేటువంటి పరిస్థితుల్లో లేరు. మీరు ప్రతిపక్షాలు ఇన్ను చూసి సహించలేకపోతున్నాయనని బాధపడిపోతున్నారు. ఎందుకు సహించాలండి మీరు? మీరు ఇంత అన్యాయంగా పరిపాలిస్తుంటే, ఇంత దారుణంగా మీరు ప్రజల్ని వంచిస్తూ ఉంటే, ప్రతిపక్షాలనే లేకుండా చేయాలా? మీరేదైనా అభివృద్ధి చేసి ఉంటే నిజంగా ప్రతిపక్షాలకు స్థానం లేకుండా పోయేది. కానీ మీరు ఒక్క పని కూడా చేయకపోవటం కారణంగానే ప్రజలు ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనందుకు బాధపడుతూ, తనను రాజ్యాధికారంలో కూర్చోపెట్టునందుకు ఇప్పుడు కుమిలిపోతూ, నీలాంటి
అప్రాచ్యుణ్ణి దౌర్భాగ్యుణ్ణి నీచుణ్ణి అధికారంలోకి ఎక్కించి ఇన్ని కష్టాలు పడవలసినటువంటి పరిస్థితి వచ్చింది మొర్రోనని వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. కనుక మీ అబద్ధాలకు ఇక కాలం చెల్లింది, ఇక ఆపండి, మీరు ఆపరని తెలుసు. ఎందుకంటే ఆ రకమైనటువంటి మానసిక ఉన్మాద ఉత్ప్రేరక స్థితిలో మీరున్నారు కాబట్టి మీ అబద్ధాలు మీరు కొనసాగిస్తూనే ఉండండి. కానీ ప్రజలు మాత్రం అన్నీ తెలుసుకున్నారు కనుక మీకు సరైన రీతిలో సరిగ్గైన గుడ్డుపాఠం చెప్తారు. ఆల్రెడీ చేసాడు.